నేడు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆర్థికవేత్తగా, న్యాయ కోవిదుడిగా దేశానికి ఎన్నో సేవలు చేసిన మహనీయుడు సేవలు భారత జాతి ఎన్నడూ మర్చిపోదన్నారు. ఆనాడు అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు సమాన హక్కులను ప్రసాదించిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామ పంచాయతీ కార్యాలయం యందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. కావున ఇక్కడికి అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ, జై. బోలో రే బోలో, జై జీ బోలో, బోలో రే బోలో, జై జీ బోలో, హిమ్మత సే బోలో, హిమ్మత సే బోలో. అంబేద్కర్ జయంతిని 133వ జయంతికి పురస్కరించుకొని అందరము పార్టీలకు అతీతంగా లేకుండా అందరము కలిసి కట్టుగా అంబేద్కర్ జయంతిని అందరం కలిసి కట్టుగా జరుపుకున్నాం. అందుకొరకే మా ఇక్కడ అంబేద్కర్ భవనం వద్ద అందరిని ఆహ్వానించాం. అందరు వచ్చారు, అందరితో సమానంగా అందరం కలిసి పనిచేసుకున్నాం. అందరం జయంతి ఉత్సాహంగా జరుపుకున్నాం. జై భీమ్, జై భీమ్.